हाय फ्रेंड्स, वेलकम टू टेक्नोलॉजी टिप्स इन तेलुगु। ई रोज वच्चेसी एयरटेल एक्सट्रीम लो टॉप 5 रिमोट प्लेएबल गेम्स चूसुकुंदाम। अंटे रिमोट तोटी आड़ोच्चु अन्नमाट आ गेम्स अन्नी। टॉप 5 एमेवो चूसुकुंदाम। मुंदुगा मी मोबाइल मी टीवी लो गूगल प्ले स्टोर ओपन चेयंडी। ओपन चेस्ते मीकु सर्च लोकि वेल्ली नेनु चेप्पिन गेम्स पेर्लु नोक्कते ओकटि इंकल ओकटि डाउनलोड चेसुकोवच्चु अन्नमाट 5 गेम्स। ఇప్పుడు ఆన్ దిస్ డివైస్ లోకి చూస్తున్నాను నేను నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఏం తీసుకోవట్లేదు. ఓకే, ఫస్ట్ వచ్చేసి బీచ్ బగ్గీ రేసింగ్ అన్నమాట. ఇలా ఉంటుందన్నమాట బీచ్ బగ్గీ రేసింగ్. సెకండ్ వచ్చేసి డేటోనా రష్. ఇప్పుడు నేను చెప్పే 5 గేమ్స్ కూడా అండర్ 90 MB. 90 MB కానీ ఒక్కటి కూడా ఎక్కువ లేదు. ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్ బైక్ డ్రైవింగ్ 3D. ఇది ఒక 50 MB అట్లా ఉంటుందంటే. ఇది రెడ్ బాల్, ఇది ఒక 50 MB ఉంటుంది. రెడ్ బాల్ 4. ఇంకొకటి సూపర్ కార్ రేసింగ్ సిమ్యులేటర్, ఇది కూడా ఒక 60 MB ఉంటుంది అంతే. ఓకే, ఇప్పుడు ఒకటొక్కటి ప్లేయర్స్ చూపిస్తాను. ఫస్ట్గా డేటోనా రష్. మీరు మీకు గేమ్ ఒకవేళ ప్లే అయ్యేటప్పుడు ఒకవేళ మీకు స్ట్రక్కింగ్ అవుతుంది అనుకోండి, కాస్త కాస్త ఇట్లా స్ట్రక్ అవ్వడం, స్లోగా రావడం ఒకవేళ అవుతుంది అనుకోండి, మీరు వైఫై ఆఫ్ చేసేసేయాలన్నమాట. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో వైఫై ఆఫ్ చేసి గేమ్స్ ఆడితే ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా వితౌట్ వైఫై ప్లేయబుల్ గేమ్సే. అంటే దీనికి ఎటువంటి నెట్ అనేది అవసరం లేదు, ఏ నెట్ లేకుండా ఆడొచ్చు అనమాట. ఇప్పుడు ఇది డేటోనా రష్. ఇది వైఫై ఉన్నందుకు కాస్త కాస్త స్ట్రక్ అవుతుంది అనమాట. ఇప్పుడు వైఫై బంద్ చేస్తే క్లీన్గా వచ్చేస్తుంది. ఓకే, రేస్ పైన బటన్ ఓకే నొక్కాను, లోడింగ్ అవుతుంది. ఇప్పుడు మీకు నెట్ ఆన్ చేస్తుంటే లోడింగ్ కూడా స్లో అవుతుంది అనమాట. టెన్ సెకండ్స్ తీసుకుంది దగ్గర దగ్గర టైమ్. ఓకే, స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిందనమాట. ఇక చూడండి, లైట్ లైట్ స్ట్రక్ అనేది అవుతుంది కదా. ఇది మీరు వైఫై అనేది బంద్ చేసుకోండి. నేను బంద్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు నెక్స్ట్ బంద్ చేస్తాను వేరే గేమ్స్ ఆడడానికి. ఓకే, డేటోనా రష్ ఇందులో అంత మజా ఏమి ఉండదు గేమ్లో, కానీ రిమోట్ తోటి ఆడొచ్చు అనేది ఒక మంచి ఆప్షన్ అనమాట. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతాను. చూడండి, ఇలా ఇప్పుడు నెట్ ఆన్ చేస్తున్నా, ఇలా ఓకే రీబూట్ అనేది అవుతుంటుంది అనమాట. ఇప్పుడు దానికి ఇప్పుడు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్కి ఎప్పుడైతే ఎక్కువ పని, ఎక్కువ బర్డెన్ అనేది పడుతుందో ఇలా రీబూట్ అవుతుంటుంది. అందుకే నెట్ బంద్ చేసి ఆడితే ఎటువంటి బర్డెన్ అనేది ఉండదు అనమాట దానికి. ఇప్పుడు వైఫై బంద్ చేస్తాను నేను. వైఫై ఆఫ్. యాప్స్ అండ్ గేమ్స్లోకి వెళ్తే ఇక్కడ మన గేమ్స్ డౌన్లోడ్ చేసిన గేమ్స్ అని వస్తాయి. ఇప్పుడు సెకండ్ బైక్ది చేసుకుందాము. ఎక్స్ట్రీమ్ మోటార్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్ పేరు. ఇప్పుడు నెట్ బంద్ చేస్తాం కదా, ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువసేపు లోడ్ కావడం కూడా మీకు ఎక్కువ టైం అనేది పట్టదు. ఇక్కడ మనకు రెండు సిటీలు ఉంటాయి, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. బైక్స్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ఒకటే ఉంటుంది. మీరు నడుపుతుంటే నడుపుతుంటే ఒకటి ఒకటి అన్లాక్ అవుతుంటాయి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు నేను వన్ హ్యాండ్తో ఆడుతున్నా కాబట్టి పర్ఫెక్ట్గా నడపలేకపోతున్నాను. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట ఈ గేమ్. విత్ రిమోటే అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ అనమాట బటన్స్ ఇందులో యూజ్ చేసేది. ఇంకేది అవసరం లేదు. ఓకే, ఇలా ఉంటుందన్నమాట గేమ్. ఇప్పుడు వేరే గేమ్ కూడా ఒకటి ఆడి చూపిస్తాను. క్విట్ టు మెను బ్యాక్ క్విట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెడ్ బాల్ 4. ఇది చాలామంది తెలిసే ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ గేమ్. మాత్రం గ్రాఫిక్స్ కానీ మోషన్స్ కానీ అన్నీ సూపర్ ఉంటాయన్నమాట ఈ గేమ్లో. ఓకే, 2 హ్యాండ్స్తో ఆడతాను, 1 హ్యాండ్ తోటి ఇది కష్టము. ఎందుకంటే ఆ లోయలో పడిపోతే మళ్ళీ ఇంకా ఓడిపోతాం గేమ్. ఓకే, ఇలా ఆడాలి, ఇలా ఆడాలన్నమాట. అవతల దిక్కు వెళ్ళిపోవాలన్నమాట. ఇది 9th లెవెల్ కాబట్టి ఇలా ఉంటుంది. మీకు మెల్లమెల్లగా తెలిసిపోతుంది ఎలా ఆడాలో గేమ్. ఓకే, ఇప్పుడు వేరే గేమ్ చూపిస్తాను. బ్యాక్, మళ్ళీ బ్యాక్, బ్యాక్, ఎస్. ఓకే, ఇప్పుడు ఆడే నా ఫేవరెట్ గేమ్ బీచ్ బగ్గీ రేసింగ్. ఈ గేమ్ మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేశారంటే డిలీట్ చేయబుద్ది కాదు. దీని MB వచ్చేసి ఒక 89 MB ఉంటుంది, 90 MB ఉంటుంది.
అంటే దీని గ్రాఫిక్స్ కానీ దీని లెవెల్స్ కానీ ఎన్ని ఉంటాయంటే నేను మొత్తం గేమ్ మొత్తం అయిపోగొట్టేసాను అనమాట. మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు కెరీర్ చూస్ సిరీస్ చాలా లెవెల్స్ ఉంటాయి ఇందులో. ఓకే, ప్లే, కార్స్ ఉంటాయి, వాటిని అన్లాక్ చేసుకోవాలి, క్యారెక్టర్స్ ఉంటారు. ఓకే, ఇక్కడ చూడండి, లెఫ్ట్ బటన్ నొక్కితే లెఫ్ట్ వెళ్తుంది, రైట్ బటన్ నొక్కితే రైట్ అన్నమాట. ఓకే, వెళ్దాము. లెఫ్ట్ రైట్ పవర్ అప్ తీసుకుంటే పవర్ అప్ తోటి వాళ్ళని అటాక్ చేయొచ్చు అన్నమాట. ఇలా అంటే మీరు డౌన్లోడ్ చేసుకోగానే ముందైతే మిమ్మల్ని ట్యూటోరియల్ ఆడమంటుంది, ట్యూటోరియల్ ఆడిన తర్వాత వస్తుంది అన్నమాట. ఓకే, నేను ఇప్పుడు వేరే గేమ్ ఆడిపిస్తాను అన్నమాట, వేరే గేమ్ ఆడుచుదాం ఇప్పుడు. క్విట్ ఈవెంట్, ఎస్, బ్యాక్ మళ్ళీ బ్యాక్ మళ్ళీ బ్యాక్. ఓకే, ఇప్పుడు లాస్ట్ గేమ్ వచ్చేసి సూపర్ కార్ రేసింగ్, దీన్ని కూడా ఓపెన్ చేసుకుందాం. ఓకే, ప్లే, స్పీడ్ సిటీ పెట్టుకుందాం, బాగుంటుంది స్పీడ్ సిటీ. ఓకే, ఇప్పుడు 1 హ్యాండ్ తోటి ఆడొచ్చు అనమాట, అంటే రిమోట్ తోటి ఇది కూడా ప్లేయబుల్. మీకు 1 రిమోట్ తోటి కంఫర్టబుల్గా లేదు కాబట్టి నేను రిమోట్తోనే ఆడుతున్నాను, అంటే 1 హ్యాండ్తో కంఫర్టబుల్గా లేదు, 2 హ్యాండ్స్ ఆడుతాను రిమోట్తోనే. ఇప్పుడు చూడండి, స్మూత్ వెళ్ళిపోతుంది అనమాట గేమ్ కూడా, చాలా బాగుంటుంది. ఇందులో కార్స్ ఉంటాయి 4, మీరు డ్రైవ్ చేస్తుంటే కార్స్ అన్లాక్ అవుతుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి ఇంతే, థ్యాంక్ యూ. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి.